అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఎప్పుడో మనకు అక్కడ మార్చిలో ఏప్రిల్లో అక్కడ జరగడం జరిగింది, ఏప్రిల్లో జరిగాయి. సో అక్కడ కొద్ది రోజులు స్టాప్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్టులో కండక్ట్ చేయడం జరిగింది మిగిలిన క్యాండిడేట్స్కి. సో ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకి ఇనిషియల్ కీ అనేటువంటిది మనకు 10-8 ఆన్సర్ కీ అని విడుదల చేయడం జరిగింది. జస్ట్ ఇప్పుడే మనకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఆగస్ట్ 20 అప్లోడింగ్ ఆఫ్ 10-8 ఆన్సర్ కీస్ అలాంగ్ విత్ ద క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఆఫ్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేసినట్టు మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది ఎస్ఎస్సి వాళ్ళు ఏప్రిల్లో 12, 13, 15, 16, 19 ఈ తేదీలో కండక్ట్ చేశారు. అలాగే మిగిలినటువంటి క్యాండిడేట్స్కి 4, 5, 6, 9, 10, 11, 12 ఆగస్ట్ తేదీలో కండక్ట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఇండియా వైడ్. మరి వీటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ లాగిన్ అనేటువంటి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కీలో ఏమన్నా కూడా తప్పులు ఉంటే మనం కీలో అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే ఈరోజు సాయంత్రం ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది 8 గంటల నుంచి 25వ తేదీ 6 గంటల వరకు మీరు ఒక్కొక్క క్వశ్చన్కి 100 రూపాయలు అండి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 100 రూపాయలు పే చేసి మీరు రిప్రజెంట్ అందించాలి. ఒకవేళ ఆ క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు అమౌంట్ రీఫండ్ వస్తుంది, లేదంటే ఆ 100 రూపాయలు మీకు పోతుందండి. అర్థమైందా? సో ఇక్కడ లింక్ ఫర్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్స్ అండ్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ అని కదా, దీని మీద క్లిక్ చేయాలండి. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను డైరెక్ట్గా ఈ లింక్ అనేటువంటిది ఇచ్చేస్తాను. సో ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకి ఇక్కడ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా, సో క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఈ లాగిన్ ఫామ్ ఎంత ఉందో అదే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. డైరెక్ట్గా ఈ లాగిన్ పేజ్లోకి వస్తారు. ఇక్కడ యూజర్ ఐడి అంటే ఏంటంటే మీ రోల్ నెంబర్ అండి. సో మీ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసి ఇక్కడ అడ్మిన్ సర్టిఫికేట్లో మీ పాస్వర్డ్ వచ్చేసి మ్యాక్సిమం మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఎటువంటి ఐఫాన్స్ స్లాషెస్ లేకుండా ఓన్లీ నెంబర్స్గా ఇచ్చి లాగిన్ అయిపోండి. సో లాగిన్ అవ్వగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది, ఇన్స్ట్రక్షన్ అని వస్తుంది. సో ఇదంతా కూడా మీరు మొబైల్లో అయినా చేయొచ్చు, సిస్టమ్లో చేసుకుని ఎక్కడైనా ఒకటి తే ప్రొసరే. క్లోజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో టు డౌన్లోడ్ ఎవర్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మన క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మన యొక్క క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అలాగే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది కదా. సో ఆ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే ఇక్కడ డైరెక్ట్గా మీరు మీ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ ద్వారా మీరు ప్రింట్ అనేటువంటి తీసుకోవచ్చు, అంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసినా కూడా షేర్ దగ్గర చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడైనా కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ రూపంలో వచ్చే విధంగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే ఇక్కడ లాగిన్లోనే రైజ్ అబ్జెక్షన్ కదా, అక్కడ క్లిక్ చేసి క్లిక్ టు రైజ్ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసేసి మన యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, రోల్ నెంబర్ అన్నీ కూడా. సో దాని ద్వారా మీరు అమౌంట్ అనేటువంటిది పేమెంట్ చేసేసినట్టయితే మీరు అబ్జెక్షన్ అటువంటిది రైజ్ అయితే చేయొచ్చు. సో అర్థమవుతుందా ఈ విధంగా? మరి ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేటువంటిది ఎగ్జాక్ట్గా తెలియాలి నెగిటివ్ పోయి అంటే మీకు ఒక వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే లింక్ అనిపిస్తుందో, ఇక్కడ మీకు ఏదైతే రెస్పాన్స్ షీట్ లింక్ అనిపిస్తుందో దాన్ని కాపీ చేయండి. సో కాపీ చేసి మీరు ఇక్కడ నేను ఈ లింక్ ఇస్తాను, ర్యాంక్ ఐక్యు అనేటువంటి ఒక వెబ్సైట్ వాళ్ళు మనకు ఈజీగా ఎన్ని కరెక్టే ఎన్ని లాంగ్ అయినటువంటి చెప్పేస్తుంటారు. సో ఆ లింక్ వచ్చి అక్కడ వచ్చేసి మీరు ఏంటంటే డైరెక్ట్గా అక్కడ ఏదైతే పేజ్ కాపీ చేసారు యూఆర్ఎల్ అక్కడ ఇక్కడ వచ్చి పేజ్ చేసేది ఆ యూఆర్ఎల్ రెస్పాన్స్ షీట్ది. అలాగే మీ కేటగిరీ ఏదో సెలెక్ట్ చేసేసుకోండి. రిజర్వేషన్ అంటే ఏదన్నా ఉందా అంటే లేదు ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. పాస్వర్డ్ అంటే ఏదో ఒకటి సెట్ చేసుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి మీరు సెట్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా అది ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని తప్పు అయ్యాయి అనేటువంటిది అదే వాల్యూ చేస్తుంది ఇక సింపుల్గా. సో మొత్తం అటెంప్టెడ్ ఎన్ని, కరెక్ట్ ఎన్ని, రాంగ్ ఎన్ని, సో రివ్యూ ఎన్ని పెట్టారు, పాజిటివ్ స్కోర్ ఎంత, సో నెగిటివ్ ఎంత వచ్చాయి, టోటల్ స్కోర్ ఎంత వచ్చింది ఏంటి అనేటువంటిది అన్నీ కూడా అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. మీరు యొక్క ర్యాంక్ కూడా మీరు చూసుకోవచ్చండి. సో ఓవరాల్గా స్టేట్ మొత్తము ఇక్కడ ఆల్ ఇండియా వైడ్గా చాలామంది వెబ్సైట్లకు వస్తుంటారు కాబట్టి, సో అక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అదనేటువంటిది మీరు ఇచ్చేసేసి మీరైతే లాగిన్ అయితే అవ్వచ్చండి. సో అర్థమవుతుందా? సో లాగిన్ అయిపోతే మీకు ఓవరాల్ ఇక్కడ ర్యాంక్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది వాళ్ళు. సో మన ర్యాంక్ ఎంత ఉంది, నామినేషన్ బిఫోర్ కేటగిరీలో ర్యాంక్ ఉంది, షిఫ్ట్ వైజ్ ర్యాంక్ ఉంటుంది. మొత్తం ఇప్పటివరకు 337 మంది ఇక్కడ చెక్ చేసుకోవడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ అనేటువంటిది. సో దాని ప్రకారం మన ర్యాంక్ ఎంత ఉంది అంటుంది ఇక్కడ చూపిస్తుంటుంది, అప్డేట్ అవుతుంటుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఎన్టీపీసీ కూడా సేమ్ ఇదే వెబ్సైట్లోనే మనకు అవైలబుల్గా ఉంది. సో ఎన్టీపీసీ ర్యాంక్ ఐక్యూ ఎన్టీపీసీ అని క్లిక్ సెర్చ్ చేయండి, అక్కడ కూడా సేమ్ ఫామ్ ఓపెన్ అవుతుంది, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అర్థమైందా? ఈ విధంగా మీరు ఈజీగా మీ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా కూడా చేయొచ్చు, మీ కీ అనేటువంటిది ఎన్నో వచ్చే చూసుకోండి. సీజన్ అప్డేట్ అయితే మనకు ఫైనల్ కీ త్వరలోనే వచ్చేస్తుంది వితిన్ ఈ కంప్లీట్ అయిన వెంటనే. సో వితిన్ 1 మంత్లో అలాగ మనకు రావడం జరుగుతుంది. రిజల్ట్ కూడా మనకు టైర్ 1కి సంబంధించి ఒక 1 మంత్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో అర్థమైందా? సో కట్ ఆఫ్ అనేటువంటిది మ్యాక్సిమం ఎక్కువగానే ఉంటుంది.
సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా 150 కట్ ఆఫ్ అయింది. ఎస్ఎస్సిలో ఈ మధ్య కట్ ఆఫ్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి చాలా. సో మరి ఇయర్ ఏం జరుగుతుంది అనేటువంటి మనం చూడాల్సింది. సో అది మనం సీద అప్డేట్ ఇదే. మరి వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. జై హింద్.